పుల్ల పుల్లగా ఉండే చేపల పులుసుని అదేంటంటే నేను కొరమీన్ ఫిష్ తో చేస్తున్నా అది కూడా చింతపండు పులుపు కాదు మామిడికాయలతో చేస్తున్నా ఇప్పుడు మనకి ఇది మామిడికాయ సీజన్ కదండి పుల్ల పుల్లటి మామిడికాయలు చాలా చాలా వస్తాయి కాబట్టి అందులో ఇంకా పుల్లగా ఉండే రకం ఏదైనా తీసుకొని ఈ పులుసు చేసుకుంటే కమ్మగా ఉంటుంది చక్కగా పులుసు తోటే ఫిష్ కూడా తినకుండా పులుసు తోటే మొత్తం రైస్ తినేస్తారు మరి దాన్ని ఎలాగనో ఇప్పుడు వీడియోలోకి వెళ్లి చూద్దామా ముందుగా ఈ విధంగా గిన్నె పెట్టుకొని అందులో కొంచెం वाटर वेसुकुन्नामंडी नीळ्लु मरुगुतुन्नप्पुडु कास्तंत पसुपु वेसुकोवाली इप्पुडु दींट्लोकि मुंदुगाने नेनु तोक्कु तीसि ई विधंगा क्यूब्स लागा कट चेसि मोत्तं टेंकिनि कूडा वदललेदंडि एंदुकंटे टेंकि कूडा మనం ఈ విధంగా ఉడకబెట్టడం వల్ల మొత్తం దానికి కూడా ఉంటుంది కదా అది కూడా మనకి ఆ పులుపంత కూడా దిగిపోతుంది కాబట్టి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి నేను ఇవి పరియపళ్ళు తీసుకున్నానండి చాలా పుల్లగా ఉంటాయి పండిన తర్వాత అయితే స్వీట్ పంచదార వేసుకొని తిన్నంత బాగుంటాయి అన్నమాట ఇవి నేను కాయ రూపంగానే తీసుకున్నాను కాబట్టి ఇవి చాలా పుల్లగా ఉంటాయి మీకు అవి దొరకకపోతే పుల్లటికాయ ఏది దొరికినా పర్వాలేదు ఏదైనా సరే మనకి పుల్లటికాయ ఈ కొరమీను ఫిష్ కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు దొరికితే ట్రై చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడికిపోవాలండి చూసారా నేను టెంకిన్ కూడా వేసేసాను మధ్యలో ఉన్న సీడ్ ఇది కూడా వేసేసాను ఇవన్నీ కూడా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట దీనికి ఒక 3 నిమిషాలు పడుతుందండి మరి అంతవరకు కూడా మనం దీన్ని ట్రై చూస్తాం చూసారు కదా మన మామిడికాయ ఎంత చక్కగా ఉడికిపోయిందో 2 3 నిమిషాలకి మెత్తబడిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారే వరకు ఉంచి తర్వాత ఏం చేయాలంటే ఈ టెంకిల్ని తీసేసి మనం పారేసుకోవచ్చు మిగతా ఐటమ్స్ ని మాత్రం కొంచెం మెత్తగా చేసుకోవాలండి మీ దగ్గర పప్పు ది గుత్తు ఉంటుంది కదా దాని తోటి కొంచెం నొక్కి పెట్టేసుకుంటే మనకి పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట లేదు అది లేదు అని అనిపిస్తే మిక్సీలో కాస్త ఒక్కసారి ఇట్లా అనేస్తే సరిపోతుంది పేస్ట్ లాగా అయిపోతుంది అప్పుడు మనం ఫిష్ లోకి వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తున్నా ఇది కాస్త చల్లారనిద్దాం ఓకే అండి అది చల్లారే లోపు మనం పోపు రెడీ చేసుకుందాం ఈ విధంగా లోతుగా ఉన్న గిన్నె పెట్టుకుంటే మనకి పులుసుకి చాలా బాగుంటుందండి ఆయిల్ నేను ఒక 5 స్పూన్స్ వేసాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ మరిగింది కదా ఇప్పుడు నేను మెంతులు వేస్తున్నాను నేను చాలా సార్లు చెప్పానండి నా ప్రతి వీడియోలో కూడా నేను ఏ పులుసు చేసినా ఖచ్చితంగా మెంతుల్ని ఈ విధంగా డైరెక్ట్ గానే వేసుకుంటా ఇవి మనకి పులుసుతో పాటు మిక్స్ అయిపోతాయండి సెపరేట్ గా ఉండవు కాబట్టి చాలా చక్కగా తినేసేయచ్చు మీకు ఏ ప్రాబ్లం ఉండదు అలానే ఆనియన్స్ ఒక రెండు ఈ విధంగా పీసెస్ లాగంటే క్యూబ్స్ లాగా మనం తింటూ ఉంటే మనకి చక్కగా నోటికి తగులుతాయి అన్నమాట ఇవి కూడా ఇందులోకి వేసేస్తున్నాను పులుసుకి ఎప్పుడూ కూడా ఎక్కువ సేపు ఉల్లిపాయలు గాని పచ్చిమిరపకాయల గాని వేగకర్లేదండి ఎంత తక్కువగా వేగితే అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట అలానే పచ్చిమిరపకాయలు ఒక 3 ఈ విధంగా కట్ చేశాను అలానే కరివేపాకు కొంచెం ఇవన్నీ బాగా కలిపేస్తున్నా ఫ్లేమ్ ని మీడియం లోనే ఉంచుకోండి ఫ్రెండ్స్ అలా అయితేనే మనకి మాడిపోదు ఇది కాస్త మగ్గిన తర్వాత మనం ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం ఓకే అండి చూసారు కదా ఆనియన్స్ మనకి ఈ విధంగా వేగితే సరిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేస్తున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు కూడా కాస్త ఫ్రై చేస్తున్నాను మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్మెల్ అనేది పచ్చివాసన అంతా పోయి మంచి స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఇందులోకి ఫిష్ వేసేస్తున్నాం చూసారు కదా నేను కొరమీను 1 కేజీ తీసుకున్నా
मन की वाड़ी अड़ते चक्कर बोनलेसाड़ी स्किन बोन रेडूचा नीट फाइव रूपी टेन रूपी तीस पिलते चाल इष्ट तिटार एंकंटे मुल्लुटे पिल तिलेर का बट्टी ते सर की इंट्रस्ट होबी चेस्ते वाली की मन की चिकेन एंटो बोनलेस स्किन यानी अदे विधा फिश उन्मा यह विधा चेसी मन पिल की पड़ते चाल मंचद अला चक्कर तेस्तार उसे इवन इंदोक वेसे अला इंत पसुप कारम त्री स्पून वेस्तना कारम एक्वे चाल टेस्ट उ 3 स्पून वैसा इंट्रस्ट वेसको लेकिन इंत क्वांटिटी सरपोमी इंका तक तीन वाले बीपी उ कदा अलांट वाले कारम उप तक तबी वाल चूसको वेसको ओके इदंत बलिपेको मूत पे रे निषाल मतनी कारम उप ये उद अभी फिश की बाग पटेदन मिगता स्पैसेस ऐडी एंक दींट ओरिजिनल अनेतम मामूल मन की वीडियो अने सर की चूपे इंट्रस्टिंग उंटी धनिया पौडर का जीरा पौडर का इला गरम मसाला अट्ला वेस्तू उ का अवी वे वाले मन की ओरिजिनल उ टेस्ट अनेतनी ने अवेवी याडन इंदो मेंत आलरे वेसा कदा सरपोमी काबटे इप्ड मूत पे रे नि मगबेक मीडियम फ्लेम ली ओके फ्रेंड्स నేను నాన్ వెజ్ ఎప్పుడూ కూడా ఈ విధంగా సిల్వర్ దాంట్లోనే చేస్తానండి ఈ సిల్వర్ దాంట్లో చేస్తే ఏంటంటే మంచి కమ్మని టేస్ట్ వస్తుంది అలానే ఎక్కువ టైం ఉంటుందన్నమాట ఇది 3 డేస్ 4 డేస్ కూడా ఉంటుందండి చాపల పులుసు ఖచ్చితంగా మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఫ్రిజ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తినే ముందు వేడి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి చేయకపోయినా కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి 2 మినిట్స్ అయిపోయింది చూద్దాం మన ఫిష్ ని ఓకే स्मेल इपड़ साल्ट साल्ट रुचि की सरपड़ा वेसको नेने 2½ स्पून वेस्ना फिश चाला फास्ट उड़की चिकेन लागनो मटन लागनो एक्कु टाइम काबटी एक्कु सेपु मन विधा पेटा पन लेदन त्वर आई ఒకవేళ అది పులుపు సరిపోలేదు అంటే కలుపు కోసం కొంచెం చింతపండు పులుపు వేసుకోండి లేదు అంటే ఇంకొక మామిడికాయ ఎక్స్ట్రాగా వేసుకోండి పులుపు అనేది మాక్సిమం మనం ఇప్పుడు 1 kg కి నేను 2 కాయలు తీసుకున్నాను సరిపోతుంది ఇన్ కేస్ ఒకవేళ సరిపోకపోతే ఓకేనా ఫ్రెండ్స్ చూసారా మనకి పకోడీలాగా చక్కగా చికెన్ ముక్కల్లాగా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా ఉంటే చక్కగా తింటారండి పిల్లలు ఇంట్రెస్టింగ్ గా ఇష్టంగా తింటారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మనం మామిడికాయలు మగ్గబెట్టుకున్నాం కదా వాటిని ఈ విధంగా నేను పప్పు గుత్తితో ఈ విధంగా చేసేసాను మొత్తమంతా కూడా ఇప్పుడు ఇది ఇందులోకి వేసేసుకుందాం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని వేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ కొంచెం వాటర్ ఈ విధంగా వేసేసుకుందాం దీని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 15 నిమిషస్ ఉంచుకుంటే సరిపోతుందండి మనకి పర్ఫెక్ట్ గా మామిడికాయ కొరమీన్ పులుసు రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొజిషన్ లో మీకు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి కారం కూడా వేసుకోండి కాకపోతే నేను ఏదైతే వేసానో అది సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా లేదు తక్కువ కావాలన్నా అడ్జస్ట్ చేసుకోండి ఇన్ని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వదిలేసేద్దాం ఓకే ओके फ्रेंड्स 15 मिनट्स अयिपोयिंदी चूद्दाम मन मावडिकाय कोरमेन पुलुसु इला उंदो वाव मंची स्मेल वस्तुंदी नेनु चेप्पानु कदा चूसारा असलु ई स्मेल चूस्तेने आकलि पुडुतुंदी मरि टेस्ट एला उंटुंदो नेनु इप्पुडु टेस्ट चेसि मीतो चेप्तानु वा सूपर चाला बागुंदंडी मन वेसा क्वांटिटी चाला पर्फेक्ट सरिपोयिंदी नेनु रेंडे रेंडु मावडिकायलु वेसानु कदा पुलुपु चूसारा एंत बागुंदंटे अंत बागुंदी मरी मीरु कूडा ट्राई चेसी मरी मीकु एला वच्चिंदो कामेंट चेसि चेप्पंडी ई पुलुसु अयिपोयिन तर्वात वेडिवेडि अन्नंलोकि वेसुकोनि तिंटे आ टेस्टे वेरप्पा सूपर्ब गा उंटुंदंडी मीरु असलु वदिलिपेट्टमन्ना वदिलिपेट्टरु
మరి ఇందులో ఫైనల్ గా మనం చేయాల్సిన పని ఏంటంటే కొత్తిమీర పులుసు అనేసరికి ఖచ్చితంగా కొత్తిమీర వేసుకోవాలి అది వేస్తేనే కదా మనకి మంచి టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది చూసారా ఈ విధంగా అంతా వేసేసుకొని ఇంకా సేపు ఇంకొక 2 నిమిషాల పాటు మరగనిచ్చి మన వేడివేడి అన్నంలోకి వేడివేడి మామిడికాయ అలానే కొరమీను పులుసు మరి తినేద్దామా మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలానే లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కి కూడా లైక్ చేపించండి షేర్ చేపించండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేపించండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం కోమలి వ్లాగ్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి